అంబేద్కర్ ఆశయాలను సాధించడమే ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర ఎయిమ్ జోనల్ కన్వీనర్ మదిరి రాంబాబు అన్నారు. విజయనగరం జిల్లా హెడ్ క్వార్టర్స్లో గల అంబేద్కర్ సామాజిక భవనంలో జరిగిన ఎయిమ్ కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశ భవిష్యత్తు కోసం అంబేద్కర్ చేసిన త్యాగం కష్టం గురించి నేటి బాలలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా ఎయిమ్ జోనల్ ఇన్ఛార్జ్ ఎం అప్పారావు, జిల్లా ఎయిమ్ ఇన్ఛార్జ్ అడ్డూరు సీతాబాబు పలువురు పాల్గొన్నారు. ఏర్పాటు చేసినప్పటికీ ఆ సంఘంలో ఆయన చెప్పిన సిద్ధాంతాలు లక్ష్యాలు కనుక లేకపోతే ఆ సంఘం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ఈ రోజున అంబేద్కర్ ఇండియా మిషన్ ఏం చేయాలనుకుందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచనని, బాబాసాహెబ్ అంబేద్కర్ లక్ష్యాన్ని ఒక మిషన్గా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటుంది. మిషనరీ జీల్తో, ఒక మిషనరీ జీల్తో తీసుకెళ్ళటం అంటే ఎవరైనా మీరు చాలామంది అనొచ్చు ఈ రాష్ట్రంలో మరి మిగిలిన ప్రాంతాల సంఘటన అలా వదిలేసినప్పటికీ ఈ ఈ చుట్టుపక్కల ఉత్తరాంధ్ర కానీ ఈ ప్రాంతాల్లో మనం చూసేట్టే నా వెనక ఎవరు లేరు, ఒక సునీల్ కుమార్ గారు తప్ప. అలా మొదలెట్టిన మేము, అప్పారా గారు వచ్చారు, సేతుబాబు గారు వచ్చారు, రాంబాబు గారు వచ్చారు, భీమారా గారు వచ్చారు, రమణ గారు వచ్చారు, ఇలాగా ప్రతి జిల్లాల నుంచి సింహాలు వచ్చాయి. అర్థమైందా? మేము వాళ్ళని అనుచరులుగా ఉండాలని ఎప్పుడు కోరుకోవాలి, వాళ్ళ నాయకులుగా తయారు చేయాలనుకుంటున్నాం. వాళ్ళు కూడా ఈరోజు ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారంటే వాళ్ళకి మీరు అనుచరులుగా ఉండాలని చేయాల, మిమ్మల్ని ఒక నాయకులుగా తయారు చేయాలని అంబేద్కర్ ఇండియా మిషన్ నాయకులు అనుకుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారు? ఏ సంఘంలో అయితే నాయకులు ఉంటారో ఆ సంఘం బలంగా ఉంటుంది. అర్థమైందా? ఏ సంఘంలో అయితే అనుచరులు ఉంటారో ఆ సంఘం చాలా బలహీనంగా ఉంటుంది. ఎందుకంటున్నానంటే ఆ సంఘ నాయకుడు ఏ తప్పు చేసినా, ఆ సంఘ నాయకుడు ఏ తప్పు చేసినా ఆ సంఘంలో ఉన్న అనుచరులందరూ డిమోటివేట్ అయిపోతారు, ఆ సంఘం నాశనం అయిపోతుంది. ఈ రోజున ఈ సంఘంలో నేననేవాడిని ఒక తప్పు చేస్తే నడిపించడానికి ఇక్కడ నాయకులు ఉన్నారు, నడవటానికి, గ్రామాల్లో నడవటానికి, మండలాల్లో నడవటానికి నాయకులుగా మీరున్నారు. మిమ్మల్ని నడిపించేది ఏమవ్వాలి? నాయకుడికి లక్ష్యం అవ్వాలా? బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం అవ్వాలా? నేను వడగట్టి చూశా, జల్లెడి వేసి చూశా. భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని తీసుకెళ్లి ఏకైక సంఘం బాంసెఫ్. ఆంధ్రాలో బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని, లక్ష్యాన్ని తీసుకెళ్లి ఏకైక సంఘం అంబేద్కర్ ఇండియా మిషన్. అందులో ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఒక మనిషికి లక్ష్యం ఎంత అవసరమో, ఒక మనిషి నడవటానికి సిద్ధాంతం కూడా అంతే అవసరం. సంఘాలకి లక్ష్యం ఉంటుంది, సిద్ధాంతం ఉండదు. నాయకులు ఉంటారు, నాయకుడు ఉంటాడు కానీ లక్ష్యం ఉంటుంది కానీ సిద్ధాంతం ఉండదు. నాయకుడు ఉంటాడు, లక్ష్యం ఉండదు, ఉంటుంది ఉండదు, సిద్ధాంతం ఉంటుంది. చాలామంది భీమారావు గారు లాగా సూపర్గా అంతకన్నా గొప్పగా మాట్లాడేవాళ్ళు నేను.